అందరికి నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో బయటకు వచ్చిందండి. నిజంగా చూస్తే ముంబైలో జరిగింది. అంటే రాష్ట్రన్ వర్సెస్ లావణ్య కేసు కొన్ని రోజులుగా, అంటే గత ఒక 10-15 రోజులుగా ఏం లేదు. ఎందుకంటే శేఖర్ బాషా బిగ్ బాస్కి వెళ్ళిపోయిన తర్వాత చల్లబడిపోయింది, అందరూ కూడా మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోనే ఏదో అంటారు కదా, వెంటనే ఇక్కడి నుంచి లొకేషన్ చేంజ్, హైదరాబాద్ నుంచి ముంబైకి లొకేషన్ మారిపోయింది. అక్కడ లావణ్య గారు ఎవరైతే మాల్వి మల్హోత్రా ఇంట్లోకి వెళ్ళి అక్కడ రాజ్ తరుణ్ ఉన్నాడు, అక్కడ వాళ్ళ విజువల్స్ తీసి అక్కడ వాళ్ళని ఎవరైతే రాజ్ తరుణ్ని మాల్వి మల్హోత్రాని బూతులు తిడుతూ మాట్లాడుతూ ఒక వీడియో ఏదైతే ఉందో బయటకు వచ్చింది. అక్కడ వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు, వీళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఉదయం నుంచి సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇవే వార్తలు వచ్చాయి. నిజంగా అప్పుడనుకున్నారు మాల్వి మల్హోత్రా వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, నా ఎవరైతే నా భర్తను మళ్ళీ పంపించేయండి అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి. ఓన్లీ ఒక వీడియో రిలీజ్ చేసి మొత్తం ఏంటి వాళ్ళ తప్పుంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. నెక్స్ట్ దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి మనకి. ఎవరైతే అక్కడ ఏం చేశారు, రాస్తరుణ్ణి మీద దాడి చేశారు, ఎవరైతే లావణ్య మరియు లావణ్య తండ్రి గారే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న ఇద్దరు కూడా అక్కడ వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అసలు వీళ్ళు ఎవరైతే లావణ్య రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ఒకసారి చూద్దాం. ఆ వీడియో ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే ఇది ఆ వీడియో. అంటే ఆవిడ ఎవరైతే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి దీంట్లో అయితే ఆడియో లేదు, ఆడియో లేకుండా నీట్గా వీడియో వరకు తీసి పంపించారు. దీంట్లో ఏంటంటే రాజ్ తరుణ్ అండ్ ఎవరు మాల్వి మల్హోత్రా ఒకే చోట ఉన్నారు, నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అంటూ ఆవిడ చెప్తుంది. అదే వీడియో ఇది, ఒక్కసారి చూడండి ఏంటి ఈ వీడియోలో ఉందనేది. లాక్కోలేదు, ఇక్కడ ఉంది, టేకింగ్ అవుట్ అంది. మరి నాకు ఎందుకు గుచ్చింది ఇప్పుడు, నన్ను ఎందుకు గుచ్చింది నెయిల్, నన్ను ఎందుకు గుచ్చింది ఇప్పుడు, నేను మీద నేనే గుచ్చుకున్నానా, నేను గుచ్చుకున్నానా రాజ్ క్యూ ఇదర్ హే, రాజ్ క్యూ ఇదర్ హే, న్యూసెన్స్ రాజ్, రాజ్ రాజ్ వాట్ రాజ్ ఇస్ డూయింగ్ హియర్, వాట్ రాజ్ ఇస్ డూయింగ్ హియర్, వాట్ రాజ్ ఇస్ డూయింగ్ హియర్, అంటే ఏ అవుతుంది, ఏం ముట్టుకోకు ఇది వీడియో మార్నింగ్ నుంచి ఏదైతే సోషల్ మీడియా దాంతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను వాళ్ళిద్దరిని అని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఏదైతే కేసు నడుస్తుంది, దీని మీద ఛార్జ్ షీట్ కూడా అయింది అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకసారి ఇది లావణ్య పంపించిన వీడియో, బట్ ఇప్పుడు కొన్ని వీడియోలు మీకు చూపించబోతున్నాను. నిజంగా మీరు దాన్ని చూసిన తర్వాత ఏంటి అనేది కూడా, ఎలా బిహేవ్ చేసింది లావణ్య, ఎలా దాడి చేసింది, చెప్పు తీసుకొని కొట్టే ప్రయత్నం కూడా చేశారు అక్కడ. అంటే ఎక్కడైతే భాషాని, శేఖర్ భాషాని అక్కడ లైవ్లోనే కొట్టింది, అక్కడ కొట్టడానికి పెద్ద లెక్క ఏంటి, దీని మీద రాజ్ తరుణ్ణి దాడి చేశారు అని చెప్పి పడిపోయిన పరిస్థితి. ఆ విజువల్స్ కూడా నేను చూపిస్తాను మీకు విత్ ఆడియో, జాగ్రత్తగా ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి ఫుల్ స్క్రీన్లో ఒక్కసారి ఏం జరిగింది ఏంటనేది విజువల్స్ చూడండి మీరు, ఒకసారి ఏం జరిగిందో మీరే చెప్పండి.
స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తావో చెప్పు, స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తావో చెప్పు, స్విమ్మింగ్ పూల్ లో ఏం చేస్తున్నావో చెప్పు. అంత ముందు పంపించిన దాంట్లో ఏమి ఉండవు, వాళ్ళిద్దరు ఉన్నట్టే. బట్ ఏ రకంగా అక్కడ వాళ్ళని ఎలా చూడండి, ఎలా మాట్లాడుతుందో లావణ్య ఒక్కసారి మీరు చూస్తే చూడండి. లావణ్యోళ్ళ ఫాదర్ ఉన్నారు అక్కడ, లావణ్యోళ్ళ పని మనిషి ఉంది, దాంతో పాటు లావణ్య, వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళిన పరిస్థితి. అక్కడ చూస్తే రాజ్ తరుణ్ అండ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి, దాడి విధువరచుకోవడం నేను చూపిస్తాను. బిచ్ అని చెప్పి మాట్లాడింది, చల్ నికల్ అని చెప్పి కూడా దుర్భాషలు ఆడిన పరిస్థితి, చెప్పు తీసుకొని కొట్టడానికి కూడా వాళ్ళ మీదకి వచ్చిన పరిస్థితి. దీని తర్వాత కూడా ఇంకా విజువల్స్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి ఏంటంటే. ఓన్లీ లావణ్య కాదు, లావణ్యుల పని మించి కూడా ఎవరైతే వీడియోస్ తీస్తారు, అంటే ఇప్పుడు అందరు కెమెరామెన్లు అయిపోయారు, అంతకు ముందంటే వీడియోగ్రాఫర్ వాళ్ళు ఉండాల్సింది, ఇప్పుడు అవసరం లేదు. కెమెరాలు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏదంటే వీళ్ళు కెమెరా తీస్తుంటారు, ఆడి వైపు నుంచి తీస్తుంటారు. బట్ ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఎవరైతే కెమెరా షూట్ చేస్తారో వాళ్ళ వీడియోలు ఒక్కసారి చూడండి, నడు నడు అని చెప్పి ఇలా తోసేసే ప్రయత్నం చేశారు, ఆయన పట్టుకుందని తీసుకెళ్ళిపోయే బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అసలు ఏమనుకుంటున్నారు ఏంటో, దీనికి సంబంధించి నాసిక్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి కేసు ఉంది, ఛార్జ్షీట్ అయింది, ఒకవేళ దాంట్లో కూడా ఏదైనా ఉంటే పోలీసులు పిలుస్తారు, లేకపోతే ఇంకొక రకంగా న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. బట్ ఇలాగెళ్ళి దాడి చేయటం అనేది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. అది పరిస్థితి, ఇద్దరు కలిసి బలవంతంగా అతన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, కింద పడిపోయిన పరిస్థితి. నిజంగా చెప్పు తీసుకొని కొడతానని చెప్పడం ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, దానికి సంబంధించి ఓకే, దాంతోపాటు కేసుతో పాటు ఛార్జ్షీట్ అయింది, ఛార్జ్షీట్కి సంబంధించి రాజధాని పేరుంది, దాని తర్వాత పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఇలాగా భౌతికంగా మీద పడి దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు దీనికి నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కాదు, దీన్ని సీరియల్గా చూస్తూనే ఉన్నాం, ప్రతి చోట కూడా లావణ్య అంత టెంపర్మెంట్ అసలు ఎందుకుందో అర్థం కాని పరిస్థితి. ప్రతి చోట లైవ్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఫోన్లో అవ్వచ్చు, ప్రతి కూడా అసలు ఆ కోపం అనేది కంట్రోల్ అన్కంట్రోల్గా ఉండటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఇంకొక వీడియో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నేను. కాదు, ఆవిడ ఫోన్లు రెండు ఫోన్లో షూట్ చేస్తుంది, అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి వాళ్ళు ఎదురోళ్ళు షూట్ చేస్తే వాళ్ళు కూడా వీడియో చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు చెప్పు అని చెప్పి వాళ్ళ మీద తెలుస్తుంది. నువ్వు చేయొచ్చు వీడియో, నువ్వు వీడియోలు తీయచ్చు, బట్ వాళ్ళు తీయకూడదు. నీ యొక్క ఏదైతే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు ఏంటండి, ఇప్పటికే తెలుగు ప్రజలకి లేకపోతే చాలా రోజులుగా మాట్లాడుతున్న వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ చూస్తున్న వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి అర్థం తెలుసు నువ్వంటే ఏంటో, అసలు ఏంటనేది వాళ్ళకి ఒక దానికి సంబంధించి వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు కొత్తగా తెలుసుకునే ప్రయత్నం కాదు. బట్ మీరు అక్కడి నుంచి ఒక వీడియోలు కొన్ని రిలీజ్ చేసి మీరు వన్ సైడెడ్గా చూపిస్తే ఎలా ఉంది. అందుకనే రెండు వీడియోలు ఎవరైతే వీళ్ళు రికార్డ్ చేసిన వీడియో చూపించామో, వీళ్ళు కూడా రికార్డ్ చేసిన వీడియోస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎవరు కరెక్టు, ఎవరు ఏంటనేది మీరు చెప్పండి. ఒకసారి వీడియో చూద్దాం.
స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తావు చెప్పు, స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తున్నావు, స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తున్నావు చెప్పు, నువ్వు స్విమ్మింగ్ పూల్ లో ఏం చేస్తున్నావు చెప్పు. ఇక్కడ ఆడియోని మనం కరెక్ట్ గా విన్నట్టయితే ఒక పాయింట్, నిజంగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు అని చెప్పి మాల్వి మల్హోత్రాన్ని అడుగుతుంటే, నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఏం చేస్తావు చెప్పు అని చెప్పి రాజతరణ్ అడుగుతున్నాడు. నిజంగా మనం చూస్తే స్విమ్మింగ్ పూల్ కి సంబంధించిన విజువల్ ఏదైతే వీడియో ఉందో మనం కూడా చూసాము, లావణ్య అలాంటి వీడియోలు లావణ్యకి సంబంధించిన మనం చాలా చూసాం. అక్కడ నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఏం చేస్తున్నావు, లేటెస్ట్ గా ఈరోజు వచ్చిందంటూ స్విమ్మింగ్ పూల్లో నువ్వేం చేస్తున్నావు చెప్పు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి, దానికి ఆన్సర్ చేయాలి కదా, ఆన్సర్ చేయాలి కదా. What is he doing here? అది మొత్తం అదండి. అంటే ఆవిడ షూట్ చేయొచ్చు, వేరే వాళ్ళు ఏదైనా వీడియో చేస్తే మాత్రం బట్ ఏంటి అని బెదిరిస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అడుగుతుంది. రాజ్ కూడా అడుగుతున్నాడు అక్కడ, రాజస్థాన్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి, నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఏం చేస్తున్నావు చెప్పు అక్కడ అని చెప్పి మాట్లాడు. బట్ దాని గురించి మాట్లాడు, ఏదో అంటారు కదా వీళ్ళు చేస్తే ఏదో వాళ్ళు చేస్తే ఇంకొకటి అన్నట్టు, కరెక్ట్ కాదు ఇది. అందుకనే ఎందుకంటే మొత్తం ఈ వీడియో కూడా ఒక్కసారి ఫైనల్గా నేను ఒకసారి చూపించేసి దీనికి సంబంధించి ఏం మీరేం చెప్తారు అనేది, మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో చేయండి. కాల్ పోలీస్ రైట్ నౌ. ఇది ముంబైలో ఏం జరిగింది అని చెప్పి కూడా చాలామంది వన్ సైడ్ కాదు ఇద్దరు వాళ్ళు ప్లే చేసిన వీడియో దాంతోపాటు అసలు ఏం జరిగింది అని కూడా ఈ రెండు వీడియోస్ చెప్తున్నాయి. నిజంగా కోర్టుకి సంబంధించి నువ్వు కోర్టులో దీనికి సంబంధించి కేసు నడుస్తుంది, అంతకుముందు ఏదైతే నువ్వు కేసు పెట్టావో కేసుకి సంబంధించి వీటన్నిటి కూడా బెయిల్ ఇచ్చిన పరిస్థితి, ముందస్తు బెయిల్ ఆయనకి ఇచ్చిన పరిస్థితి, దాని తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఛార్జ్ షీట్ కూడా అయ్యింది. బట్ దీని తర్వాత హఠాత్తుగా వాడి దగ్గరికి వెళ్ళిపోయి ముంబై వెళ్ళిపోయి ఇలా చేయటం, దాంతోపాటు రిలీజ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పి చెప్తున్నాను, కరెక్టే. బట్ అతను కూడా అడుగుతున్నాను, నేను నీ కూడా చాలా వీడియోస్ వచ్చాయి స్విమ్మింగ్ పూల్లో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్న విజువల్స్, అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు కరెక్ట్ ఏంటి అని కూడా పక్కన పెడితే ఒక కేసుకు సంబంధించి పోలీసులు వద్దో లేకపోతే న్యాయస్థానాల వద్దో ఎన్ని ఉన్నప్పుడు నిజంగా దురుసుగా అసలు చూడండి, అసలు ఎవరన్నా మరీ అంత టెంపర్మెంటా, అసలు ఏంటది అసలు అంత పట్టు పట్టలేనంత కోపం, నిజంగా ఇది ఏంటి అనేది కూడా మీరు చెప్పాలి, దీన్ని ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా. ఎందుకంటే ఛార్జ్ షీట్ అయింది, పేరుంది కాబట్టి తర్వాత దీనికి సంబంధించి పోలీసులు కోర్టులు తెలుస్తాయి, కానీ అలా కాకుండా దౌర్జన్యం చేసి లేకపోతే ఎత్తుకొచ్చేసి ఎన్ని చేయటం కరెక్ట్గా ఇప్పుడు ఇష్టం ఉంటే వస్తారు, అలా కాకుండా నువ్వు దౌర్జన్యంగా ఎన్ని రోజులు నీ దగ్గర పెట్టుకుంటారు చెప్పండి. కాబట్టి ఇలాంటివి కూడా ఇలాంటిది పోలీసులు నాకు అర్థం కాదు, పోలీస్ వ్యవస్థ లేకపోతే మిగతా వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నా ఎన్ని జరుగుతున్నా కానీ పోలీసులు ఎందుకు అంటే డ్రగ్స్కి సంబంధించి చాలా రోజులు ఈ కేసుని డ్రగ్స్ వైపు డ్రైవ్ అయ్యింది, చాలా రోజులు డ్రగ్స్ చాలామంది అలవాటు చేసింది లేవని అని చెప్పి చాలామంది బయటకు వచ్చారు, బట్ పోలీసులు కూడా ఒకసారి కూడా రియాక్ట్ అవ్వని పరిస్థితి. బట్ ఈ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది, దీని తర్వాత ఏం జరగబోతుంది లేకపోతే ఈ కేసు ఎన్ని మలుపులు తీసుకుంటుంది అనేది చూడాలి.